మను ఎవరి కోసం ఎదురు చూస్తున్నా? తొందర ఎందుకు? కాసేపట్లో వస్తారు కదా, నువ్వే చూద్దావు గాని. నమస్కారం అమ్మా. అమ్మా, ఎంత కాలానికి మిమ్మల్ని మళ్ళీ చూస్తామనుకోలేదు. ఈ జన్మకి చూడగలమో లేదో అనుకున్నాం. అవునమ్మా, ఊరు ఊరంతా నీకోసం ఎదురు చూస్తుంది. నువ్వు కాలు పెడితే పావనమవ్వాలని మా నేల చూస్తుందమ్మా. నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని పిలిచాను. చెప్పండమ్మా. ఈ అమ్మాయి పేరు అపర్ణ. తనెవరో కాదు, దేవమ్మ పెద్ద కూతురు. అమ్మా, నువ్వు మా దేవమ్మ కూతురువా? ఎంత పెద్దదానివైపోయావమ్మా. అవునమ్మా, ఎప్పుడో చిన్నతనంలో ఈ భుజాల మీద ఎక్కించుకొని తిప్పాను. నిన్ను చూస్తుంటే మా దేవమ్మని చూస్తున్నట్టే ఉందమ్మా. అపర్ణ, వీళ్ళు దేవీపురం ప్రజలు. అది మీ అమ్మగారి ఊరు. అక్కడి ప్రజలందరూ మీ అమ్మని దేవతలా కొలుస్తారు. అమ్మా, వాళ్ళకే కాదు, వాళ్ళని చూస్తుంటే నాకు కూడా మా అమ్మ గుర్తుకొస్తుంది. ఆ ఊరు జ్ఞాపకం వస్తుంది. అమ్మా, ఊర్లో వాళ్ళందరూ దేవమ్మ కూతురులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అమ్మాయి గారిని చూస్తే అందరూ సంతోషిస్తారమ్మా. నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చూడండి, అపర్ణ ఒక డాక్టర్. తను జైల్లో ఉన్నప్పుడు నన్ను కలిసింది. జైల్లోనా? అవును, జైల్లోనే. తనపై అన్యాయంగా హత్యానేరం ఆరోపించబడింది. ఇది చాలా అన్యాయమమ్మా. ఒంటరి ఆడపిల్లని చేసి ఇన్ని రకాలుగా హింసిస్తారా? వాళ్ళను వదలకూడదమ్మా. మహాలక్ష్మి లాయర్ అయ్యింది, దేవమ్మ చిన్న కూతురు దామిని పోలీస్ ఆఫీసర్. ముగ్గురు అక్క చెల్లెళ్ళు నా దగ్గరే ఉన్నారు. కాని మహాలక్ష్మి దామినికి అపర్ణి వాళ్ళ అక్క అని తెలీదు. అదేంటమ్మా, ముగ్గురు ఒకే చోటున్నారు కదా, వాళ్ళకి అమ్మాయి గారి గురించి తెలియకపోవడమేంటి? అపర్ణ వాళ్ల లైఫ్లోకి వచ్చేసరికి నేరస్తురాలనే ముద్రతో ఉంది. తనే అక్క అని తెలిస్తే వాళ్లేమంటారో అనే భయంతో తనూ చెప్పలేదు. అంతేకాదు, అమ్మని కూడా చెప్పనివ్వలేదు. నేను నిర్దోషిగా బయటపడిన తర్వాతే వాళ్ళ తోబుట్టునని చెప్తాను. అవునమ్మా, అదే మంచిది. తొందరలోనే మీరీ కష్టం నుంచి బయటకొస్తారమ్మా. అపర్ణ అడ్డు తొలగించుకోవాలని ఎవరో చూస్తున్నారు. తనపై హత్యా ప్రయత్నాలన్నీ జరిగాయి. తనిక్కడుండడం క్షేమం కాదు. అందుకే దేవీపురానికి అపర్ణను పంపిద్దాం అనుకుంటున్నాను. పంపించండమ్మా, నెత్తిని పెట్టుకొని చూసుకుంటాం. అమ్మా, నన్ను పంపించేస్తున్నావా? అది కాదపర్ణ, నువ్వు ఇక్కడుండడం కన్నా అక్కడుండడమే బెటర్. అదీ కాక నేను నీ సేఫ్టీ కోసం ఇక్కడ స్టక్ అయిపోవడం వల్ల చెయ్యాల్సిన పనులు చాలా ఆగిపోయాయి. అంతే తప్ప నిన్ను పంపించాలని కాదమ్మా. ఇంకో విషయం,
ఎట్టి పరిస్థితుల్లోనూ అపర్ణ మీ దగ్గరున్నట్టు ఎవరికి తెలియకూడదు. అలాగేనమ్మా. అలాగే అపర్ణ దేవమ్మ కూతురని కూడా ఎవరికి చెప్పొద్దు. అలాగేనమ్మా. చూడండి, ఆ రోజీ ఎక్కడుందో దామినికి తెలిసింది. దామిని రోజీని అరెస్ట్ చేయడానికి వెళుతోంది. తనతో పాటు మీ ఇద్దరు కూడా వెళ్ళాలి. ఓకే సార్. వర్మ సార్, మీ ఇద్దరిని సిఐడి నుంచి ఈ కేసుకి ఎందుకు రప్పించానో తెలుసా? చెప్పండి సార్. ఆ రోజీ వల్ల రోజు రోజుకి న్యూసెన్స్ ఎక్కువైపోతుంది. తన వల్ల మన డిపార్ట్మెంట్ నవ్వుల పాలవుతోంది. తన పీడ శాశ్వతంగా వదిలించేయండి. షూటెడ్ సైడ్ ఆర్డర్స్ జారీ చేశాను, కనిపించగానే కాల్చిపారేయండి. సార్, ఆవిడకు బిగ్ షాట్. ఆవిడని ఎన్కౌంటర్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో సార్. ఏమొచ్చినా నేను చూసుకుంటాను. మీరు నేను చెప్పినట్టు చేయండి. ఆ రోజీ వల్ల ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాం. నిన్న కాక మొన్న చక్రవర్తి అనే ఎన్ఆర్ఐ కూతురి నిశ్చితార్థం చెడగొట్టింది. ఆయన చాలా ఫీల్ అయ్యాడు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా సొసైటీలో చాలామంది పెద్దవాళ్ళు ఈవిడ వల్లే ఇబ్బంది పడ్డారు. అందుకే ఈవిడిని ఎన్కౌంటర్ చేయండి. ఇది నేను సొసైటీ క్షేమం కోసం చెప్తున్నాను. ఆవిడ చనిపోవాలని చాలామంది కోరుకుంటున్నారు. సో మీరు నేను చెప్పినట్టు చేయండి. సార్, దీనివల్ల మాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో. రావు, రాకుండా నేను చూసుకుంటాను. అంతేకాదు, మీకు ప్రమోషన్స్ కూడా ఇప్పిస్తాను. ఓకే సార్, మీరు చెప్పినట్లే చేస్తాం. వెరీ గుడ్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు రోజీని ఎన్కౌంటర్ చేయబోతున్నారన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ దామినికి తెలియకూడదు. ఓకే సార్. మీరికి వెళ్ళండి, దామినికి నేను చెప్తాను. మీ ముగ్గురు ఒకే టీమ్గా ఈ ఆపరేషన్ చేయండి. ఓకే సార్. సార్, అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. రోజీని ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ ఇచ్చాను. ఇంతకాలానికి నేను పుట్టిన ఊరు వెళ్తున్నాను. అది మా అమ్మ తిరిగిన నేల. ఆ ఊరిని, ఆ ప్రజలని మళ్ళీ కలవబోతున్నాను. చాలా ఎక్సైటింగ్గా ఉందమ్మా. ఈ రోజుతో ఆ రోజీ ఆట, అపర్ణ ఆట ముగిసిపోతుంది. తర్వాత అపర్ణ బెయిల్ రద్దవుతుంది, రోజీ కూడా జైలుకు వెళ్తుంది. దేవమ్మ కూతురు వస్తుందని తెలిస్తే మా ఊరు వాళ్ళంతా చాలా సంతోషిస్తారమ్మా. కానీ మీరప్పుడే ఎవరికి చెప్పొద్దన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఫోన్లో కూడా ఎవరికి చెప్పకండి. అలా చెప్తే మీ ఫోన్ ఎవరైనా వినే అవకాశం ఉంది.
రోజీ ఆంటీ. మీరు ఆశ్రమంలో ఉన్నారని మాకు తెలుసు. మీ ఆశ్రమాన్ని మేము చుట్టుముట్టాం. మీరెక్కడికి తప్పించుకోలేరు. మర్యాదగా లొంగిపోండి. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. నన్న దేవుడు కూడా క్షమించడు. ఈ పాటికి దామిని నువ్వున్న చోటికి వచ్చేసుంటుంది. ఈ కన్నీటికి భాష వచ్చుంటే అది కూడా నన్ను తిట్టేదేమో. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేశానమ్మా, నన్ను క్షమించు. నన్న దేవుడు క్షమించకపోయినా పర్వాలేదు, నువ్వు అర్థం చేసుకుంటే చాలు. నువ్వు నా ప్రాణమమ్మా, కాని ఆ ప్రాణాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించమ్మా. కంగారు పడకపర్ణా, ఇప్పుడు మనం లొంగిపోతే నిన్ను కాపాడుకోవడం కష్టం అవుతుంది. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేద్దాం. ఆంటీ, చుట్టూ పోలీసులున్నారు, మీరు తప్పించుకోలేరు. అమ్మా, దామిని వదిలిపెట్టదు. ఈ పవిత్రమైన ప్రదేశంలోకి పోలీసులు రాకూడదు. మనమే బయటకు వెళ్ళి లొంగిపోదాం. వద్దపర్ణా, మనం తప్పించుకునే అవకాశం ఉంది, కానీ కలిసి తప్పించుకోవడం కుదరదు. నువ్వు వీళ్ళతో పాటు కలిసి ఇటువైపుకు వెళ్ళు, నేను పోలీసుల్ని అటువైపు డైవర్ట్ చేస్తాను. తీసుకెళ్ళండి అపర్ణ, నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు, రండి, త్వరగా రండి, బయలుదేరదాం. రాగండి. అమ్మా వద్దమ్మా, అలా చేస్తే నువ్వు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావనుకొని ఏమైనా చేస్తారు. వద్దు, ఇద్దరం ఒకవైపు వెళ్దాం. అలా చేస్తే ఇద్దరం దొరికిపోతాం అపర్ణ. నువ్వు వెళితో దేవీపురం వెళ్ళు, నేను ఎలాగైనా వచ్చి నిన్ను కలుస్తాను. త్వరగా తీసుకెళ్ళండి, వెళ్ళండి. రండి అమ్మాయి గారు, రండి. బాయ్స్,
అమ్మాయి గారు ఎక్కండి అమ్మా. కాసేపు ఉందా, అమ్మ వస్తుంది, అందరం కలిసి వెళ్దాం. వద్దమ్మా, పోలీసులు ఇక్కడికి వస్తే ప్రమాదం. పదమ్మా వెళ్దాం. ఎక్కండమ్మా. అది కాదు, ఉండండి ఒక్క నిమిషం, అమ్మ వచ్చేస్తుంది. డోంట్ మూవ్. డోంట్ మూవ్ ఆంటీ, మర్యాదగా లొంగిపోండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. రండమ్మా. లేదు అమ్మాయి గారు, రండి రండి. అమ్మాయి గారు, వాళ్ళ అమ్మ మీద కార్పులు జరుపుతున్నారు, నేను వెళ్ళాలి. అమ్మకేమి కాదు, మీరు కంగారు పడకండి. అమ్మాయి గారు, అమ్మకేం కాదు, ఈ పడికి తప్పించుకునే ఉంటారు, మీరు కంగారు పడకండి. కాదు, నేను దొరకలేదన్న కోపంతో అమ్మని షూట్ చేస్తుంటారు. నేను వెళ్తాను ప్లీజ్. అమ్మా స్టూపిడ్, మనం వచ్చింది వాళ్ళని అరెస్ట్ చేయడానికి, ఎన్కౌంటర్ చేయడానికి కాదు. అది కాదు మేడం, ఆవిడ తప్పించుకుంటారని షూట్ చేశాను. స్టాప్ ఇట్. సెక్షన్ 46 ప్రకారం ఆడవాళ్లు ఎంత తీవ్రమైన నేరం చేసినా వాళ్ళని హింసించడం గాని షూట్ చేయడం గాని చేయకూడదు. ఆ మాత్రం తెలీదా నీకు? కానీ మేడం. ఏ మిస్టర్, నీకు కేవలం అరెస్ట్ వారెంట్ మాత్రమే ఇచ్చారు, షూట్ ఇట్ సైడ్ ఆర్డర్ కాదు. ఈ బుల్లెట్ నాకు తగిలి నేను చనిపోయి ఉంటే అది వేరే విషయం, బట్ అది మిస్ అయింది. ఇక నీ జాబ్ నువ్వు మిస్ అవ్వకుండా చూసుకో. సారీ ఆంటీ, తొందరపడ్డారు, బట్ నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. యు ఆర్ అండర్ అరెస్ట్. ఓకే, ఐ సరెండర్. కానీ దారిలో ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఈసారి ఇలా మాటలతో చెప్పను. రోజీ రివర్స్ అయితే ఎలా ఉంటుందో ఎంత డిపార్ట్మెంట్కి తెలుసో. సారీ ఆంటీ, ఈ కళ జరగదు, నేనున్నాను. ఏయ్, మీ ఇద్దరు వెళ్ళి అపర్ణను వెతకండి. ఓకే మేడం. పదండి ఆంటీ. వద్దమ్మా, అమ్మకి ఏమీ అయ్యి ఉండదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదమ్మా. మేడం, ఆశ్రమం మొత్తం వెతికాం, అపర్ణ ఎక్కడ కనిపించలేదు. ఆంటీ, అపర్ణ ఎక్కడుంది? నాకు తెలీదు.
తెలిసినా మీరు చెప్పరని నాకు తెలుసా అంటీ. త్వరలోనే తనని కూడా పట్టుకుంటాను. ఈ నవ్వుతున్న రోజుని ఇలాగే ఉండనివ్వు. కాదని పాత రోజుని చూడాలనుకుంటే మాత్రం పులికి పలహారం అయిపోయినట్టే.